లో గ్యాస్ కొరత నెలకొంది. గత 20 రోజుల నుండి గ్యాస్ కొరత వల్ల ప్రజలు అవస్థలు పడుతున్నారు. రోజువారీగా స్టాక్ పాయింట్కు గ్యాస్ రాకపోవడంతో గంటల తరబడి క్యూలో నిలబడాల్సిన పరిస్థితి నెలకొంది. అసలే పండుగ సీజన్ కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మిరిక్ పట్టణంలోని భారత్ గ్యాస్ ఆఫీస్ వద్ద వేకువజాము నుంచే కిలోమీటర్ల వరకు క్యూలైన్లు కనిపిస్తున్నాయి. నిత్యావసర వస్తువైన గ్యాస్ కోసం ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. వారం ముందు నుంచే గ్యాస్ రిఫిల్ కోసం బుక్ చేసుకున్నప్పటికీ తమకు గ్యాస్ ఇవ్వకుండా బ్లాక్లో అమ్ముకుంటున్నారని వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై యాజమాన్యాన్ని ప్రశ్నిస్తే సమాధానం దాటవేస్తున్నారన్నారు. పనులన్నీ విడిచిపెట్టి గ్యాస్ కోసం గంటల తరబడి క్యూలో నిలబడాల్సి వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పండుగ సీజన్లో గ్యాస్ కృత్రిమ కొరత సృష్టించడం పూర్తిగా యాజమాన్యం నిర్లక్ష్యమని మండిపడ్డారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి కృత్రిమ గ్యాస్ కొరత సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. ఆటోనే తింపుతా ఉన్నారు. ఇవ్వట్లేదు తెలిసిన వాళ్ళకి మాత్రమే ఇస్తున్నారు. లైన్ లో నిలవడానికి మాత్రం ఇవ్వట్లేదు గ్యాస్. దయచేసి గ్యాస్ కంపల్సరీ కావాలి. మళ్ళా బ్లాక్ లో అమ్ముకోవడానికి గల్లీలకెళ్ళి బ్లాక్ లో అమ్ముకుంటున్నారు. సబ్సిడీ బిల్ లేదండి. ఏమైనా మొత్తం బ్లాక్ లో అమ్ముకుంటున్నాం.